శీర్షిక ఆర్త రచన టీ రాధిక గలం కారుమూరి ప్రభంజన ఆర్త అవును అలాగే అంటారు నన్ను భక్తిలో నాలుగు రకాలు ఉన్నాయట అందులో ఆర్తభక్తి ఒకటట దానికి ఉదాహరణగా చెప్పుకుంటారు నన్ను నాకు వచ్చిన చిత్ర విచిత్రమైన కష్టాలు ఆ కష్టాలలో నేను భగవంతుణ్ణి ప్రార్థించటం ఆయన ఆగ మేఘాల మీద వచ్చి నన్ను రక్షించటం ఏనాడో జరిగిన ఆ విషయాలన్నీ ఈనాటికీ చెప్పుకుంటారు అయితే ఏ స్త్రీకి రాకూడనటువంటి బాధలు నాకు వచ్చాయని ఆ బాధల నుంచి కృష్ణుడు నన్ను రక్షించేశాడని అనుకుంటారే కానీ నిజానికి ఆయన నన్ను ఎలా రక్షించాడన్న విషయాన్ని గురించి కానీ ఆ మాటకి వస్తే అసలు ఆపద నుంచి రక్షించడం అంటే ఏమిటన్న విషయాన్ని గురించి కానీ ఎవరైనా కొంచెం లోతుగా ఆలోచించారా సూక్ష్మంగా అర్థం చేసుకున్నారా అనిపిస్తుంది నాకు ఆయనతో నాకున్న బాంధవ్యానికి కొత్త కొత్త భాష్యాలు ఊహించుకుని కల్పించుకుని కథలు కావ్యాలు రాసిన వాళ్ళు కొందరు అలాంటి మార్పులు చేర్పులు లేకుండా నా కథని ఉన్నదిన్నట్లుగా చెప్పుకొని పాపం ఎన్ని కష్టాలు పడింది ఆ ద్రౌపది అని వాళ్ళు అంతంత ఆపదల నుంచి ఎలా రక్షించేశాడో కదా కృష్ణుడు అని అబ్బురంగా ఆయనకు నమస్కారం చేసుకునేవాళ్ళు మరికొందరు కానీ నా కథలో నుంచి గ్రహించవలసిన సూక్ష్మాన్ని ఎంతమంది గ్రహించి ఉంటారు అసలు నాకు కలిగిన బాధ ఏమిటన్న విషయాన్ని దానిని కృష్ణుడి ఎలా తీర్చాడన్న విషయాన్ని సరిగ్గా పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు దానిని అందరూ గ్రహించాలంటే నేనే విడమర్చి చెప్పాలేమో నా కథని నేనే వివరించాలేమో నా కథ అంటే మొత్తం నా జీవితంలోని సంఘటనలన్నీ చెప్తానని కాదు సంఘటనలు అందరికీ తెలుసు కాబట్టి నా మనసులోని కొన్ని ఆలోచనలు పరిశీలనలు మాత్రం చెప్తాను ఆర్తత్రాణపరాయణుడు అన్న గంభీరమైన పేరుకి కృష్ణుడు ఎలా అర్హుడో చెప్తాను ఆర్తత్రాణపరాయణుడు చిత్రం ఏమిటంటే అసలు ఆయన్ని నేను మొదటిసారి చూసిందే అటువంటి రూపంలో ఎప్పుడూ మా మనసుల్లో ఉండేవాడివి మా చిక్కులన్నీ తీర్చేవాడివి నువ్వే అన్న ప్రార్థనని ఆయన చిరునవ్వుతో ఆలకిస్తున్న సందర్భంలో పాండవులతో నా వివాహం అయ్యాక శ్రీకృష్ణమూర్తి మొదటిసారి ఇంద్రప్రస్థం వచ్చినప్పుడు మా అత్తగారు కుంతీదేవి చేసిన ప్రార్థన అది అంతకు మునుపు నా స్వయంవరం సమయంలో శ్రీకృష్ణుడు మా నగరానికి వచ్చిన అప్పటి ఆ హడావుడి వేరు సావకాశంగాను దగ్గరగాను నేను ఆయనని గమనించినది యంత్రప్రస్థంలో మా అంతఃపురానికి వచ్చినప్పుడే ఆ రోజు స్వరంతో మా అత్తగారు ఆ మాటలు అంటుండగా కరుణార్దమైన చూపులతో మందహాసంతో ఆలకించిన ఆయన రూపం నా హృదయ పీఠంపై అలాగే నిలిచిపోయింది నీ బలం చూసుకునే ఇలా ఉన్నాము నాకు నా పిల్లలకి నువ్వే దిక్కు అంటూ కళ్ళల్లో నీళ్లతో కుంతీదేవి చేసిన ప్రార్థన నాకు చాలా ఆశ్చర్యపరిచింది తనకన్నా చిన్నవాడు తన కొడుకుల వయసు వాడు ఆయనకి అంత పెద్దరికం ఇచ్చి తాము పడిన కష్టాలన్నీ చెప్పుకొని ఇక నీవే దిక్కని ప్రార్థిస్తుంటే ఆశ్చర్యంగాను అద్భుతంగా కూడా అనిపించింది అవును మరి పెద్దరికం ఊరికే ఇస్తారా ఆయన తన కరుణతో దానిని సాధించుకున్నాడు అందరికన్నా అధికుడనని నిరూపించుకున్నాడు చాలా ఏళ్ల క్రితం పాండురాజు మరణించినప్పుడు పిల్లలతో హస్తిన చేరినప్పటి కుంతీదేవి పరిస్థితిని నేను ఊహించగలను అప్పుడు ఆ సమయంలో ఆమెకు ఓదార్పు అవసరమని ఆమె తరఫున ధృతరాష్ట్రునితో మాట్లాడి ఆయనకి కొంత హితబోధ చేయవలసిన అవసరం ఉందని ఆమె పుట్టింటి వారిలోని పెద్దలెవరికీ అనిపించినట్లు లేదు ఈ చిన్నవాడికే అనిపించింది అక్రూరుల వారిని పిలిచి మీరు పెద్దవారు మా తండ్రి వంటివారు ధృతరాష్ట్రుడు తన పిల్లల మీద మోహంతో పాండవుల ఎందు సమభావం లేకుండా ఉంటాడు కనుక మీరు ఒకసారి వెళ్ళి వారిని చూసిరండి అని చెప్పాడట అప్పుడు వచ్చిన అక్రూరుల వారితో తన పిల్లలని చంపేందుకు దుర్యోధనుడు చేసిన ప్రయత్నాలన్నీ చెప్పుకొని తోడేళ్ల మధ్యన ఉన్న జింకలా ఉంది నా పరిస్థితి అంటూ దుఃఖించారట మా అత్తగారు అక్రూరుల వారి రాక వలన ఆయన ధృతరాష్ట్రునికి చేసిన బోధ వలన పెద్ద ప్రయోజనమేమీ ఒనకూడలేదు అది వేరే విషయం కానీ అసలు ముందు తన గురించి తన పరిస్థితి గురించి ఆలోచించి అలా అక్రూరుల వారిని తన దగ్గరకు కృష్ణస్వామి పంపాడన్న విషయాన్ని మాత్రం అత్తయ్య ఎప్పటికీ మర్చిపోలేదు అప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా ఆయన్నే నమ్ముకుంది ఆ రోజు కుంతీదేవి చేసిన ప్రార్థన నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆ పైన జీవితంలో నాకు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా నేను కూడా అప్రయత్నంగా ఆయననే స్మరించేంత అవును నా జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన్నే స్మరించాను త్రికరణ శుద్ధిగా ప్రార్థించాను ప్రతి సందర్భంలోనూ నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన వెంటనే వచ్చి రక్షించాడు అందరికీ తెలిసినదే కదా మా జీవితాలలో అత్యంత బాధాకరమైన ఒక సంఘటన కౌరవ సభలో మాకు జరిగిన అవమానం ఆనాడు అధర్మజ్యూతంతో మా రాజ్యాన్ని సంపదలని హరించడమే కాక ఏ స్త్రీ పట్ల వ్యవహరించకూడని విధంగా ధార్త రాష్ట్రులు నిండు సభలో నా పట్ల వ్యవహరించినప్పుడు కర్ణాదులు వారిని సమర్థిస్తూ రెచ్చగొడుతూ మాట్లాడినప్పుడు భీష్మ ద్రోణాదులు అదంతా వీక్షిస్తూ మౌనంగా ఉండిపోయినప్పుడు నా మొర ఆలకించినది నన్ను రక్షించినది ద్వారకానాథుడే ఆ సంఘటనని ఆ సమయంలో నాపై వర్షించిన కంజాక్షుని కరుణని మాటల్లో చెప్పే శక్తి నాకు లేదు తలుచుకుంటేనే గొంతు గద్గదమవుతుంది అవమానం నుంచి ఆపద నుంచి కాపాడడం అనేది కృష్ణస్వామి ఆ ఒక్క సందర్భంలోనే చేసిన ఉపకారం కాదు చెప్పాను కదా నేనెప్పుడు కృష్ణా అని స్మరించినా ఆయన స్వయంగా వచ్చిన ఆపదని చేత్తో తీసేసినట్టు తీసివేసి తన చిరునవ్వుతో మా హృదయాలను ఒప్పంగా చేసి వెళ్ళేవాడు అరణ్యవాస సమయంలోనూ వచ్చిందొక ఆపద అతిథిగా వచ్చిన దుర్వాస మహాముని మమ్మల్ని పరీక్షించినప్పుడు ఆ రోజుకి అక్షయ పాత్ర కడిగి పెట్టేసిన నేను అంతమందికి భోజనం ఎలా వడ్డించాలో అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మహర్షికి ఆగ్రహం కలిగించడమనే మహాపద నుండి నన్ను కాపాడినది దామోదరుడే కానీ నాకు సంబంధించినంతవరకు అవేవి పెద్ద విశేషాలు కావు ఆపదలో ఆయన్ని ప్రార్థించడము ఆయన అవలీలగా కష్టం నుండి మమ్మల్ని గట్టెక్కించడము మా జీవితంలో అరుదుగా జరిగిన అద్భుతం కాదు అడుగడుగునా ఎదురైన అనుగ్రహం కానీ అంతకు మించిన విషయం మరొకటి ఉంది అది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నది నిజానికి కౌరవ సభలో జరిగిన అవమానాన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు భరించలేనంత దుఃఖమే కాదు పట్టలేనంత ఆవేశమూ కలిగేది కురుక్షేత్రం జరగడానికి ముందు వరకు నాకు ఒక సందేహం ఉండేది కృష్ణయ్య నన్ను మానహాని నుంచి రక్షించాడు సరే కానీ నా మనసులో మండుతున్న అవమానాగ్ని ఎవరు ఆర్పుతారు ఎలా ఆర్పుతారు అనిపించేది ఆ అవకాశం లేనే లేదనిపించేది ఎందుకంటే ఎప్పటికైనా యుద్ధం జరిగితే జరగవచ్చు మహావీరులైన నా భర్తలు నన్ను అవమానించిన వారందరినీ సంహరించనూ వచ్చు కానీ అది సరిపోతుందా యుద్ధంలో మరణించి వీర స్వర్గానికి వెళ్ళడం ప్రతి క్షత్రియుడికి సాధారణమైన విషయమే అందులో క్షత్రియుడు బాధపడేదేమీ ఉండదు నా పట్ల అధర్మం జరిగింది అన్యాయం జరిగింది అన్న దుఃఖం అది కదా నన్ను కాలుస్తున్నది ఇది ఈ దుఃఖం నన్ను అవమానించిన వారికి ఎలా కలుగుతుంది వారి పట్ల కూడా గొప్ప అధర్మం జరిగినప్పుడు వారు దానిని అడ్డుకోలేని అసక్తులైనప్పుడు కదా వారికి ఆ బాధ అర్థమవుతుంది మరి వారి పట్ల అధర్మంగా ఎవరు ప్రవర్తిస్తారు యుధిష్ఠుడు నిలువెల్ల ధర్మమూర్తి ఆయన వలన అధర్మం జరగదు ఆయన అడుగు జాడలలో నడవడమే తమ పరమధర్మంగా భావించే భీమార్జునుల వలన మాధ్రేయుల వలన కూడా అధర్మం జరగదు మరి నా హృదయంలో రేగుతున్న మంట ఇదే మంట కర్ణుడి మనసులోనూ దుర్యోధనుడి మనసులోనూ ఎలా పుడుతుంది ఎవరు పుట్టిస్తారు ఈ ఆవేదన నా మనసులో రహస్యంగా ఉండేది ఎవరితోనూ ఎప్పుడూ చెప్పలేదు అది తీరడం అసాధ్యమన్న భావనతో దానిని ఒక కోరికగా వెల్లడించలేదు కానీ కానీ స్వామి గ్రహించాడు హృదయంలోనే ఉన్న స్వామికి హృదయంలోని మాట ఎవరు చెప్పాలి కనుక ఆయనే గ్రహించాడు గ్రహించి ఏం చేశాడో తెలుసా చెప్తాను వినండి యుద్ధభూమిలో తన రథం కృంగిపోయినప్పుడు కర్ణుడు ధైర్యం పోగొట్టుకుని రోషంతో దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ నా రథాన్ని పైకి ఎత్తే వరకు బాణం వేయకు అది ధర్మం కాదు అని కిరీటిని వేడుకున్నాడట కౌరవ సభలో నన్ను అవమానిస్తున్నప్పుడు ఆ అధర్మాన్ని సమర్థించడమే కాకుండా ఇది బంధకి ఇలాంటి దాన్ని ఏకవస్త్రగా కాదు విగత వస్త్రగా చేసి సభలోకి తెచ్చినా తప్పు లేదు అన్నటువంటి కరుణుడు జూదంలో ఓడిపోని వాణ్ణి చూసి పెళ్ళాడు అంటూ నన్ను చూసి ఎగతాళిగా నవ్విన కర్ణుడు అతడే ఆ కర్ణుడే తన పట్ల అధర్మం జరిగితే కాదు కాదు జరిగితే కాదు జరగకముందే జరుగుతుందేమోనన్న అనుమానం వచ్చినంతనే వెలవెల్లాడిపోయాడట విరథుడైన వాడిని ఆయుధం లేని వాడిని బాణంతో కొట్టకూడదు నీవు యుద్ధ ధర్మాలు తెలిసిన వాడివి ఆ పని చేయకు అని వేడుకున్నాడట ఆ మాట విన్నప్పుడు నాకెంత నవ్వొచ్చిందో యుద్ధ ధర్మాలు అందరికీ తెలిసినవి కావు ఒక గురువు దగ్గర నేర్వవలసినవి నేర్చినప్పటికీ యోధులనుకున్న వారు కూడా అప్పుడప్పుడు తప్పుతూనే ఉండేవి ఎవరెవరి మాటో ఎందుకు అభిమన్యుని చంపడం వంటి సందర్భాలలో స్వయంగా కరుణుడే ఆ యుద్ధ ధర్మాలన్నీ తప్పాడు కదా యుద్ధ ధర్మం తెలుసుకోవడం అనేది ఒక విద్య శిక్షణతో వచ్చేది కానీ స్త్రీ పట్ల చూపవలసిన మర్యాద అది విద్య కాదు ఇంగితం పుట్టుకతో రావలసిన సంస్కారం ఇంగితాన్నే విస్మరించిన కర్ణుడు ధర్మం గురించి మాట్లాడటమా ఇవన్నీ నా మనసులో ఉవ్వెత్తున లేచిన ప్రశ్నలు కానీ నేను స్త్రీని యుద్ధభూమిలోకి చొరబడి ఇవన్నీ అడగగలిగిన దాన్ని కాదు మరి నా తరఫున ఎవరు అడుగుతారు ఈ ప్రశ్నలు ఎవరు ఇంకెవరు మా స్వామి మా ఆత్మబంధువు మా దైవం అడిగాడు ఒక్క ప్రశ్న కూడా వదలకుండా అడిగాడు మీరు గమనించారో లేదో కానీ అచ్చం ఒక స్త్రీ అడిగినట్లే అడిగాడు మొదలు పెట్టడమే ఏమీ న్యాయము ధర్మము నీ మనసులో ఈరోజే పుట్టాయా అని మొదలు పెట్టాడట వింటుంటే అచ్చం నా మాటలు నేను వింటున్నట్లు అనిపించింది నాకు స్వరం మాత్రమే ఆయనది ఘోష యాత్రకు దుర్యోధనుని పురికొల్పడం అభిమన్యుని అన్యాయంగా చంపడం వంటి కరుణుని తప్పులన్నిటినీ ఏకరువు పెట్టడంతో పాటు దృపదాత్మజను తెచ్చి సభాస్థలిలో భంగపరిచినప్పుడు ఎటుపోయింది నీ ధర్మం అని అడిగాడట అది అలా చల్లారుస్తాడు భక్తుల మనసులోని ఆవేదనని ఈ పొండరీకాక్షుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అర్జునుడు చివరిసారి కర్ణునిపై బాణం సంధిస్తున్నప్పుడు నేనే కనుక తపస్విని దాతను సేవలతో గురుదేవులకు సంతృప్తి కలిగించేవాడను పుణ్యకర్మలను ఎల్లప్పుడూ ఆచరించేవాడను అయితే ఈ బాణం కర్ణుడి తల నరికేస్తుంది అని ప్రతిజ్ఞావచనం పలికి మరీ వదిలాడట తన బాణాన్ని అది కర్ణుని శిరస్సును ఖండించింది ఈ విషయం తెలిసినప్పుడు నాకు ఒక గొప్ప రహస్యం అర్థమైంది అధర్ముడి పట్ల చేసే ఒక ధర్మమైన కార్యం ఆ అధర్ముడి వైపు నుంచి ఆలోచించినప్పుడు మాత్రమే అధర్మం అనిపిస్తుంది ధర్ముడి వైపు నుంచి చూస్తే అది ధర్మమే అవును ధర్మము అధర్మము కూడా ఆ కార్యానికి అంటుకొని లేవు ఒకే కార్యం అధర్ముడి వైపు నుంచి చూస్తే అధర్మంగా అనిపిస్తుంది ధర్ముడి వైపు నుంచి చూస్తే ధర్మంగా భాషిస్తుంది అధర్ముడి వైపు నుంచి చూసినప్పుడు అది అధర్మంగా అనిపిస్తుంది కాదు అనిపించాలి లేకపోతే శిక్ష పూర్తయినట్లు కాదు వాడి కర్మఫలం వాడికి పూర్తిగా అందినట్లు కాదు చెప్పాను కదా వారి వలన బాధపడిన నా వంటి ఆర్తుల బాధ వారికీ కలగాలి వారి గర్వాలు ఉద్దామ దురాభిమానాలు నశించాలి అయితే ధర్మపరాయణులైన వారిచే జరిగిన అదే కార్యం వారి వైపు నుంచి చూస్తే ధర్మమే అవ్వాలి వారికి ఆ కార్యం వలన ఎటువంటి పాపము అంటకూడదు ఇది స్వామి విజయుడికి సారథిగా ఉండి చూపిన చమత్కారం అలాంటి వేదననే దుర్యోధనుడికి కలిగించాడు గోవిందుడు తన పట్ల అధర్మం జరుగుతున్నప్పుడు దానిని ఎదుర్కోలేని నిస్సహాయతలో తాను ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ధర్మమూర్తులెవరూ తనకు సహాయపడనప్పుడు కలిగే వేదన అది దుర్యోధనుడికి అనుభవమయ్యేలా చేశాడు అన్నగారి భార్యను అవమానిస్తూ అసభ్యంగా చూపిన తొడ మైత్రేయ మహర్షి మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా నవ్వుతూ చెరచిన తొడ యుద్ధంలో భీముని గదాఘాతానికి విరిగిపోయింది అది విషయం ఆపద తీర్చడం అంటే ఆ పనిని ఏదో యాంత్రికంగా చేయలేదు కృష్ణయ్య నా మనసుని అర్థం చేసుకుని దానికి కలిగిన బాధని సూక్ష్మాతి సూక్ష్మంగా పట్టుకొని అదే బాధ అచ్చంగా వాళ్ళకి కలిగేలా చేశాడు వీరోచిత పోరాటంలో చనిపోతున్నాం అని గర్వపడే అవకాశం ఇవ్వలేదు ఆయన వాళ్ళకి మా పట్ల అధర్మం జరుగుతోంది ఎంత బాహాటంగా అధర్మం జరుగుతున్న చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒక్కడు కూడా దాన్ని ఖండించడం లేదు మా తరపున మాట్లాడటం లేదు అని బాధపడుతూ ప్రాణం విడిచేలా చేశాడు ఎంత చిత్రమైన మిలిక అధర్మం ఎలా జరుగుతుంది వారి పట్ల నా వాళ్ళెవరూ అధర్మంగా ప్రవర్తించరు కదా నా వాళ్ళు అధర్మంగా ప్రవర్తించాలని నేను కోరుకోను కదా మరి దుర్యోధనాథులకి ఆ క్షోభ ఎలా అనుభవంలోకి వస్తుంది అని మదనపడ్డానే కానీ అధర్మం నిజంగా జరగవలసిన అవసరం లేదని వీళ్ళ చేత అధర్మం చేయించకుండానే వాళ్ళకి నా పట్ల అధర్మం జరిగింది అన్న బాధని కలిగించవచ్చునని నేను ఊహించలేదు అంత చమత్కారంగా తీర్చాడు కృష్ణయ్య నా బాధని అంతేనా కృష్ణుడంటే అంతేనా చమత్కారమేనా ఈ కథని నేను ఇక్కడితో ఆపేస్తే మీరు అంతే అనుకుంటారు మరి కానీ ఎంతకంటే కీలకమైన విషయం మరొకటి ఉంది అది కూడా చెప్పేసి కథ ముగిస్తాను అది దుర్యోధనుని మరణం తర్వాత జరిగింది నిద్రిస్తున్న నా పిల్లలు ఐదుగురిని అశ్వత్థామ సంహరించాడు ఆ గర్భశోకం అది అతిపెద్ద విపత్తు నాకు నన్ను పొర్లి పొర్లి ఏడ్చేలా చేసిన ఆపద అప్పుడు నా భర్తలు ఐదుగురు నా పక్కనే ఉన్నారు కృష్ణయ్యా ఉన్నాడు న్యాయం కోసం ఏళ్లకేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే నా పిల్లల ప్రాణం తీసిన వాణ్ణి పట్టుకొచ్చి నా ముందు నిలబెట్టారు అప్పుడు అలా నా ముందు నిలబెట్టిన అతన్ని చూసినప్పుడు నాకు అతను కలిగించిన ఆపదని బాధని మించిపోయి మరొక రెండు విషయాలు మనసులో మెదిలాయి ఒకటి అతని తండ్రి మాకు చేసిన మేలు మరొకటి అతన్ని సంహరిస్తే అతని తల్లిపడే బాధ అవును ఆ రెండు విషయాలే మెదిలాయి నా మనసులో ఆపద తీర్చడం అంటే మన మనసులోని బాధకి ఉపశమనం కలిగించడం అంటే ఆ బాధ కలిగించిన వారిని శిక్షించడమని అప్పుడే మన బాధ ఉపశమిస్తుందని అనుకున్నాను అప్పటి వరకు కూడా కానీ ఆ అవసరం లేకుండానే ప్రతీకారాలతో పని లేకుండానే మన బాధని మనమే ఉపశమింపజేసుకోవచ్చని మన ఆపదని మించి అవతలి వారి ఆపదని గురించి ఆలోచించవచ్చని నాకు ఆ సంఘటన తర్వాత అర్థమయ్యింది అవతలి వారి వలన ఆపద కలిగిన సందర్భంలో కూడా ఆ ఆపదని వెనక్కి నెట్టి వారు మనకు చేసిన మేలే ముందుకు వచ్చి నిలబడడం ఎదుట వాడు నా పిల్లల్ని చంపిన వాడిలా కాకుండా ద్రోణపుత్రుడిలా కనిపించడం ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యమయ్యింది ఈ మార్పు ఈ శక్తి నాలో ఎప్పుడు వచ్చి చేరింది అని మొదట ఆశ్చర్యపోయాను కానీ అది ఆర్తత్రాణపరాయణ నన్ను ఆర్తి నుంచి రక్షించు అంటూ నేను నిరంతరం చేసిన ప్రార్థనల ఫలితమేనని నాకు త్వరగానే అర్థమయ్యింది భగవంతుడు ఆపదని ఎన్ని కోణాలలో ఎన్ని స్థాయిలలో తీరుస్తాడో చివరికి మనల్ని ఏ స్థితికి చేరుస్తాడో అనుభవమయ్యింది ఆర్తభక్తి అందించే అంతిమ స్థాయి ఏమిటో అవగతమయ్యింది